హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ షెడ్యూల్ ఖరారైంది. తాజా షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ మ్యాచ్ల కోసం అర్ధరాత్రి దాకా మేల్కొని ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాయంత్రం 4 గంటల మ్యాచ్ల సమయాన్ని 5.5 గంటలకు, రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్లను 7 గంటలకే మార్చారు. ఐపీఎల్ 11వ సీజన్ నుంచి 5 ఏళ్ల కాలానికి ఐపీఎల్ ప్రసార హక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ సంస్థ కోరిక మేరకే మ్యాచ్ సమయాన్ని మారుస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. స్టార్ నెట్వర్క్ కోరినట్లు మ్యాచ్ వేళల్ని మార్చడానికి పాలక మండలి అంగీకరించింది. రోజుకు 2 మ్యాచ్లు జరిగేది వారాంతాల్లో మాత్రమే. ఆ 2 రోజులు ఒక మ్యాచ్ కు ఇంకో మ్యాచ్ అడ్డమైనప్పటికీ వేర్వేరు ఛానళ్లలో ఒకేసారి మ్యాచ్లు చూపించే సౌలభ్యం తమకుందని స్టార్ నెట్వర్క్ చెప్పిందని శుక్లా తెలిపారు. 10 ఏళ్ల పాటు సాఫీగా సాగిన ఐపీఎల్లో ఇప్పటి వరకు సాయంత్రం మ్యాచ్ 4 గంటలకు, రాత్రి మ్యాచ్ 8 గంటలకు జరిగిన సంగతి తెలిసిందే. అయితే 11వ సీజన్ లో రాత్రి మ్యాచ్ ను ముందుకు జరిపి 7 గంటలకే మొదలు పెట్టనున్నారు. నిజానికి ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఇందుకు కారణం కూడా ఉంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్ ముగియడానికి దాదాపు 11:30 అవుతుంది. ఆ సమయంలో స్టేడియాల నుంచి ప్రేక్షకులు ఇంటికి వెళ్లడం ప్రధాన సమస్యగా మారింది. మరికొన్ని మ్యాచ్లైతే ఆలస్యమై అర్ధరాత్రి తర్వాత ముగుస్తూ ఉంటాయి. దీంతో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభిస్తే ప్రైమ్ టైమ్ లో ప్రసారదారుడికి లబ్ధి చేకూరడంతో పాటు వీక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక వీక్ డేస్ లో రోజుకు 1 మ్యాచ్, వీకెండ్ లో మాత్రం 2 మ్యాచ్లు నిర్వహించడం వల్ల అటు ఆటగాళ్లతో పాటు స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు సైతం అనుకూలంగా ఉంటుంది. అయితే 2 మ్యాచ్ ను ముందుగా నిర్వహించడం వల్ల సాయంత్రం 5:30 గంటలకు జరిగే మ్యాచ్ కు అడ్డు అవుతుందని ఐపీఎల్ నిర్వాహకులు సందేహాన్ని లేవనెత్తారు. అయితే అందుకు ఎటువంటి ఇబ్బంది లేదని ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ నెట్వర్క్ చెప్పింది. తమకు వేర్వేరు ఛానళ్లున్న నేపథ్యంలో ప్రసారం విషయంలో సమస్య ఉండదని నిర్వాహకులకు చెప్పడంతో ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. ఇక సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్లను సాయంత్రం 5:30 గంటల నుంచి నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్ కోసం 2 గంటలకే స్టేడియాలకి రావాల్సి ఉండేది. అసలే వేసవి కాలం, దీంతో ప్రేక్షకులు ఎండవేడిని తట్టుకోలేక నానా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ మ్యాచ్లను సాయంత్రం 5:30 గంటలకు నిర్వహిస్తుండటంతో ప్రేక్షకులతో పాటు వీక్షకులకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. కాగా సోమవారం ఐపీఎల్ 11వ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను పాలక మండలి ఖరారు చేసింది. 7 నుంచి మే 27 వరకు 11వ సీజన్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. 7 ముంబైలో మొదలై 27 వాంకడే స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది ఐపీఎల్. ఇక 27-28 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగే ఐపీఎల్ వేలానికి 578 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.